हेलो एव्रीवन वेलकम टू ईजी कुकिंग नेनु ड्राई फ्रूट लड्डू एला चेयालो चूपिंचबोतुन्नानु पंडग अनगाने एदैना सेलिब्रेशन अनगाने मनम स्वीट तिनडम एंतो कॉमन कानी कैलोरीज एक्कुव उंडडम वल्ल कानी हेल्थ इश्यूस उंडडम वल्ल कानी चाला मंदी स्वीट्स तिनडानिकि प्रिफर चेयरु डायबेटिक पेशेंट्स कूडा तिनडानिकि इष्टपडरु सो एलांटि वारैना एज वारैना एलांटि डिसीज उन्ना कूडा अंदरु ईजीगा तिनेलागा नेनु ई रोजु मीकु ड्राई फ्रूट लड्डू चूपिंचबोतुन्नानु सो लेट अस सी द इंग्रेडिएंट्स फर्स्ट ड्राई फ्रूट लड्डू की कावास पदार्थ डेट्स ओट्स यालकुलु आमंड्स काजू क्याश्यू नट्स पिस्ता इप्पुडु तैयारी विधान चूद्दाम मुंदुगा स्टव मीद ओक बांडी पेट्टी अदि वेडेके वरकु वेट चेयालि వేడయ్యాక దాంట్లో ఓట్స్ తీసుకోవాలి నేను 100 గ్రామ్స్ వరకు తీసుకుంటున్నాను ఎక్కువ క్వాంటిటీ చేసేవాళ్ళు ఎక్కువ కూడా తీసుకోవచ్చు దీంట్లో ఎలాంటి ఆయిల్ గాని గీ గాని నేనేం యూస్ చేయట్లేదు ఒకవేళ మీకు ఆయిల్ గీ బట్టర్ ఏదైనా కావాలనుకుంటే మీరు యూస్ చేసుకోవచ్చు నేను కంప్లీట్గా హెల్తీగా ఉండాలని చెప్పి ఏం యూస్ చేయట్లేదు జస్ట్ ఈ పాత్రలో నేను రోస్ట్ చేస్తున్నా అంతే ఇలా ఒక నిమిషం వరకు బాగా రోస్ట్ చేసుకోవాలి ఇలా వేడయ్యాక దీన్ని వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి బాదం యాడ్ చేసుకోవాలి బాదంని కూడా సన్నటి మంట మీద రోస్ట్ చేసుకోవాలి బాదంలో కాల్షియం ఉంటుంది ఫైబర్ ఉంటుంది ప్రోటీన్ ఉంటుంది ఇది వెయిట్ లాస్కి కూడా ఎంతో దోహదపడుతుంది రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది నేను దీన్ని సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను జీడిపప్పు అండి క్యాషూ నట్స్ కాజు కాజు కూడా సన్నటి సెగ మీద రోస్ట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా బాగా రోస్ట్ అయిన తర్వాత వీటిని కూడా సేమ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను చివరిగా పిస్తా యాడ్ చేస్తున్నాను పిస్తా చాలా డ్రైగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా రోస్ట్ చేయాల్సిన అవసరం ఏమాత్రము లేదు ఇవి రోస్ట్ అయ్యాయండి ఇది కూడా ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను ఈ డ్రై ఫ్రూట్స్ అన్నిటిని బాగా కలిపి మిక్సీ జార్లోకి తీసుకోవాలి మిక్సీ జార్లోకి తీసుకున్న తర్వాత పూర్తిగా బ్లెండ్ అయిన తర్వాత దీన్ని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మిశ్రమం ఇలా తయారవుతుంది ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని రెండు చేతులకి తీసుకొని ఉండలుగా చేసుకోవాలి అంతేనండి నోరూరు నుంచే డ్రై ఫ్రూట్ లడ్డూలు రెడీ చాలామంది వర్కౌట్ చేసేవాళ్ళు ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు ప్రోటీన్ పౌడర్స్ ప్రోటీన్ షేక్స్ తాగుతుంటారు దాంట్లో అడిటివ్స్ ప్రిజర్వేటివ్స్ ఉండే అవకాశం ఉంది ఇలా మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో అన్ని డ్రై ఫ్రూట్స్తో డ్రై ఫ్రూట్ లడ్డూలు చేసుకోవచ్చు ఇవి మీ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినొచ్చు ఇది 1 నుంచి 2 వారాల వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ Like and subscribe.